నమస్తే, సామాజిక చైతన్య వాణి ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటాం వామపక్షాలు. అధికారంలోకి రావడం కోసం వైసీపీ నోటికి వచ్చిన హామీలు ఇస్తుంది, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు యామిని. నాయుడు 11వ తేదీన ఢిల్లీలో చేపట్టే హోదా సాధన దీక్షకు మద్దతు తెలిపిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే పోలీసులు, బీజేపీ నేతలు భూమి నుండి భూమికి దేవుడు దిగివస్తున్న విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని వామపక్షాల పార్టీల నేతలు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ, సిపిఎం, సిఐటియు నేతలు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోడీ పర్యటనను గోబ్యాక్ మోడీ పేరుతో అడ్డుకుంటామని వామపక్షాలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా వచ్చే హక్కు మోడీకి లేదని చెప్పారు. నరేంద్ర మోడీ గారు గుంటూరు వస్తున్న సందర్భంగా ఇప్పటికే హడావుడి కార్యక్రమం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పార్టీ వారు చేస్తూ ఉన్నారు. ఏదో భూమి నుంచి దివికి దిగి వస్తున్నటువంటి దేవుడు కనుక వస్తుంటే ఎట్ట చేస్తూ ఉంటారో అంత అడావుడి మొదలైంది. మన విషయంలో మాత్రం ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఆంధ్ర ప్రజల్ని నట్టేటముంచినటువంటి నరేంద్ర మోడీకి రాజధానికి ప్రత్యేకమైన నిధులు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు కనీసం జోక్యం చేసుకోవడంలో కూడా పాత్ర వహించినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేటటువంటి అర్హత లేదని వామపక్ష పార్టీలుగా తెలియజేయడంతో పాటు నరేంద్ర మోడీ గోబ్యాక్ అని నినదిస్తూ జిల్లా అంతటా అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, గుంటూరులో జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ఈ సందర్భంగా నిర్వహించి నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. దానికి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ గోబ్యాక్ అని వామపక్షాలు నినదించేటటువంటి నినాదాలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా గొంతు కలపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ సంచలనాలకు మారుపేరుగా మారుతుందని టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి యామిని అన్నారు. బుధవారం తిరుపతి సభలో అధికారం అధికారం అని ఊగిపోయారని ఆమె అన్నారు. గురువారం గుంటూరు టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ మా వల్ల కాదని చెప్పిన వైఎస్ జగన్, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇప్పుడు అధికారం కోసం నోటికి వచ్చిన హామీలను వేలంపాటలా ఇస్తున్నారని యామిని అన్నారు. ఎవరైనా అధికారంలోకి రావాలి అని చెప్పని అనుకుంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ లేదంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేదు ప్రజలకి మాకు ఒక విజన్ ఉంది, మేము ఈ పనులు చేసి ప్రజల్ని ఓట్లు అడిగి అధికారంలోకి రావాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు లేదంటే రాజకీయ పార్టీలు. కానీ మన రాష్ట్రంలో ఎలా ఉందంటే ముందు నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు సంచలనాలకి పెట్టింది పేరు అన్నట్టుగా ఈ రోజున మారుపేరుగా మారుమ్రోగిపోతుంది. మనము గత కొన్ని రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పద్ధతి చూస్తూ ఉంటే కనుక, అంటే సంక్రాంతి నుంచి దగ్గర దగ్గర చూస్తుంటే ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ పిచ్చే పీక్స్కి వెళ్ళిపోయి పాపం ఎలాగైనా సరే అంటే ఆయన డిసైడ్ అయిపోయారు. పాదయాత్రలో ఆయనకు తెలిసిపోయింది ప్రజలు నన్ను ఆదరించలేకపోతున్నారు, ఇంకా ఆదరించరు కూడా అని చెప్పని కన్ఫర్మ్ అయిపోయి ఇంకా ఎలాగైనా సరే ఈ ప్రధాన ప్రతిపక్షం అయినా నిలబడాలి, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కనీసం అలా ఆ పొజిషన్లో అయినా నిలబెట్టుకోవాలని చెప్పని తాపత్రయపడుతూ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ అంటే విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన కామెంట్ చేస్తున్నారు. నిన్న చూసాం మనం ఒక వేలం పాటలాగా పాడుతున్నారు ఆయన, అంటే
క్లియర్ గా అర్థమైపోతుంది. ఆయన పాదయాత్రలు ఈ ప్రజలకి ఈ కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఈ విధంగా ఒక స్ట్రాటజిక్గా నేను వాళ్ళ కష్టాలు తీరుస్తాను అని చెప్పని అనుకున్న విధంగా ఆయనకేమి ఎప్పుడు అలాంటి తలంపు రాలేదు. ఎందుకనంటే అసలు ఈ రోజున ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన పట్ల ఉన్నంటే ఆయనకి ఏమాత్రం విశ్వసనీయత ఉంది ప్రజల్లోనే దానిపైన క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ప్రజలందరికీ చాలా క్లారిటీ ఉంది. ఈ రోజున ఆయన పైన ఉన్న కేసులు ఏంటండి, 120B లేకపోతే 420 కేసులు ఉన్నాయి ఆయన పైన, సెక్షన్స్ పైన. అంటే ఏంటి, అంటే ప్రజల్ని మోసం చేయడము, చీటింగ్ కేసు, కుట్ర, మోసము, ఇలాంటివన్నీ అవినీతి ఆరోపణలు, ఇవన్నీ ఆయన ఒంటి నిండా పూసేసుకొని ఈ రోజున నేను అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కంటే ఇంకేదో చేస్తాను అని చెప్పని, ప్రజల్ని ఉద్దేశించి ఇంకా వాళ్ళని మోసం చేయడానికి అని చెప్పని ఆయన పడుతున్న తాపత్రయం చూస్తే నాకైతే జాలేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని కమిటీ అధ్యక్షులు బాబుఖాన్ వెల్లడించారు. గురువారం గుంటూరు బ్రాహ్మడిపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబుఖాన్ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేపడుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినందువల్ల ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అభినందన తెలియజేయాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అఖిల పక్ష సమావేశంలో కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీని గుర్తించి ఆహ్వానించడం జరిగింది. మేము కూడా ఆ కార్యక్రమంలో నేను వెంకటమహాలక్ష్మి గారు పార్టిసిపేట్ చేశాం. అందులో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 11వ తారీఖు ఢిల్లీలో దీక్ష మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మేము కూడా వారికి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఇక్కడ నుంచి 100 మంది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా పేర్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం స్థాపించేందుకు మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా దీక్షలు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు చేసి చేశాం. అందులో భాగంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందువల్ల మేము కూడా ముఖ్యమంత్రి గారిని సంఘీభావం తెలుపుతూ రేపు ఢిల్లీ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం. గుంటూరు శారదా కాలనీలో నివాసం ఉంటున్న వారికి బీఫామ్లకు బదులుగా రిజిస్ట్రేషన్ కల్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు శారదా కాలనీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి మార్జిన్లో నివాసం ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్ ఆందోళన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఇక్కడ గృహవసతి పొంది నివసిస్తున్న వారికి రిజిస్టర్ చేసే సదుపాయం లేకుండా పోయింది. సొంత ఇల్లు ఉన్నా సర్వ హక్కులు కొరవడినటువంటి పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు బ్యాంకు గ్యారంటీగా పెట్టుకోవడానికో, బ్యాంకు రుణం పొందడానికో, అఫీషియల్గా విక్రయించుకోవడానికో మరో రకమైన ప్రయోజనాలు పొందలేని పరిస్థితి ఈ కాలనీ వాసులందరూ కూడా ఏర్పడింది. సుమారు 1200 కాపురాలు 40 ఏళ్ళుగా ఇలాంటి అవసరం ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా? దీనికి ప్రభుత్వానికి 1 రూపాయి పెట్టుబడి లేదు. ప్రణాళికేతర ఆర్థిక కేటాయింపులు అవసరం లేదు. భూమి కొనాల్సిన పని లేదు, ఇళ్ళు కట్టించాల్సిన పని లేదు. ఒక చిన్న సాంకేతిక అడ్డంకిని అధిగమించడానికి కూడా ప్రభుత్వాలు ఇన్ని కష్టాలు ప్రజలు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంటే దీన్ని డిజిటల్ పాలన అన్నా,
ట్రాన్స్పరెన్సీ అన్న మరో రకమైన ఆధునిక పదాలు ముఖ్యమంత్రి గారు ఏమి వాడినా మంత్రులు ఎలా దీన్ని మనకి వివరించిన సమర్థవంతమైన రెవెన్యూ అధికారులు కూడా ఉండి ఇంత చేతగాని తనం శారదా కాలనీ ప్రజలకు ఇబ్బందులు కలుగజేయటం అతనికి ఎవరి దగ్గరికైనా సరే తీసుకుని వెళ్ళి ఇది సాధించి పెట్టే బాధ్యతని ఈ సందర్భంగా వారితో పాటు మేము కూడా భాగస్వాములుగా ఉండి సాధించి పెడతామని తెలియజేస్తున్నాం. పల్నాడు వరకపొడి శిల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు తెలిపారు. బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. అనేక ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం స్పందించి వరకపొడి శిల ప్రాజెక్టు నిర్మించేందుకు 340 కోట్లు కేటాయిస్తూ జీవోను విడుదల చేసిందని చెప్పారు. పల్నాడు ప్రజల దశాబ్దాల కలగా ఉన్నటువంటి వరికపూడి శిల ఎత్తిపోతల పథకం ఈ రోజున సాకారమైంది. వరికపూడి శిల ఎత్తిపోతల పథకానికి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వము 104 జీవోను విడుదల చేసింది. ఈ పరిపాలనా అనుమతులు మొత్తం పల్నాడులో ఉండేటువంటి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు సాగునీరు అందించే దానికోసము 340,96,00,00,000 రూపాయలు ప్రాజెక్టు కాస్టుగా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వరికపూడిశల ప్రాజెక్టు ద్వారాగా వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పుల్లల చెరువు ఈ 4 మండలాల్లో ఉండేటువంటి సాగునీటి సమస్య పరిష్కారానికి వరికపూడిశల ప్రాజెక్టు అనేటువంటిది కీలకమైంది. అదేవిధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా ఈ వరికపూడిశల ప్రాజెక్టు ఒక్కటే పల్నాడు ప్రాంతంలో ఆధారమైనటువంటిది. ప్రస్తుతం ఈ మొదటి ఫేజ్లో వెల్దుర్తి మండలంలో ఉండేటువంటి 24,900 ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ వరికపూడిశల ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించినటువంటి ఈ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. వరికపూడిశల ప్రాజెక్టు అనేటువంటిది నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందే ఎగువ పల్నాడు ప్రాంతానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా సాగునీరు అందించడం కోసం కోస్లా కమిటీ 1952లోనే నివేదిక ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పల్నాడు ప్రజలు వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహించారు. పల్నాడు ప్రజలు రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం కూడా వరికపూడిశల ప్రాజెక్టు కోసము అనేక ఆందోళనలు నిర్వహించడం జరిగింది. అది పల్నాడులోనూ అదేవిధంగా గుంటూరు కేంద్రంగాను ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళనకు స్పందించినటువంటి ప్రభుత్వం ఈ రోజున వరికపూడిశల ప్రాజెక్టుని ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి పల్నాడు ప్రజల తాగు సాగునీటికి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా కూడా దీన్ని రూపొందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున. న్యాయ బ్రాహ్మణుల చిరకాల కోరిక అయిన సబ్సిడీతో కూడిన 150 యూనిట్ల ఉచిత విద్యుత్ కళను సీఎం చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు వెల్లడించారు. అరండలపేటలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా బార్బర్ షాపులకి సబ్సిడీతో కూడిన యూనిట్లు రేట్లు అడుగుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి చేతి ఒత్తులు కుల ఒత్తుల మీద ఆధారపడి జీవించే ప్రతి పేదవాడు కూడా నెలకు 10,000 రూపాయలు సంపాదించాలన్న ఉద్దేశంతో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ పేద చేతి కులవృత్తిదారుల పట్ల సేవాభావంతో 150 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇచ్చినందుకు
సుమారు రాష్ట్రంలోని 85,000 బార్బర్ షాపులకు సంబంధించి 4.5 లక్షల మంది క్షౌర వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దాటవేయటం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి పేద వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా 150 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించడమే కాకుండా ఫెడరేషన్గా ఉన్న నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్గా ఉన్న సంస్థని కార్పొరేషన్గా మారుస్తూ జిఓఎంఎస్ నెంబర్ 22 కూడా విడుదల చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 పైగా మండలాలలో 100 మున్సిపాలిటీలలో 12 కార్పొరేషన్స్లో అన్ని చోట్ల కూడా పార్టీలకు అతీతంగా నాయీ బ్రాహ్మణ యువకులు బైక్ ర్యాలీ అదేవిధంగా పాలాభిషేకం చేశారు. ఇంకా మళ్ళీ 2014 తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారిని మా సంఘాలు అడగటం, ఒక హిందూ మత సాంప్రదాయానికి సంబంధించి శుభకార్యక్రమాలకు సంబంధించి దేవాదాయ శాఖలో అన్ని క్రతువులను నిర్వహించే ఒక సాంప్రదాయ కార్యక్రమాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిన్న జయహో బీసీ సభలో ప్రకటించడం, ఆ మేరకు మరి సింహాచలం, అన్నవరం, అరసవల్లి సూర్య దేవాలయం, కనకదుర్గమ్మ తల్లి, అదేవిధంగా కాణిపాకం, కాళహస్తి, ఒంటిమిట్ట దేవాలయం లాంటి ఆర్జేసీ టెంపుల్స్కి అనుగుణంగా ఎక్కడైతే వేద పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారో మరి నాద పాఠశాలలు కూడా ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది. పబ్లిసిటీ ద్వారా మేము తప్పనిసరిగా ఒక ప్రచార కార్యకర్తలుగా ఉపయోగపడి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడానికి మేమందరం కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 4 దశాబ్దాల కళ నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం కూడా మా సామాజిక వర్గం కృతజ్ఞతగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర యాదవ మరియు జిల్లా ప్రముఖుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక హోటల్లో నిర్వహించారు. బోనపైన శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. యాదవుల సమగ్రాభివృద్ధి సాధికారత అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు చేపట్టినటువంటి యాత్ర ఈరోజు నా గుంటూరు పట్ల చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా యాదవ్ కార్పొరేషన్ కావాలని సీఎం గారిని కోరటం, మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాని ద్వారా ఆయన యాదవ్ కార్పొరేషన్ ప్రకటించడం కూడా ఈరోజున వారికి మేమందరం కూడా తెలియజేస్తాం. అట్లానే బడ్జెట్ విషయం చెప్పారు సోదరులు, బడ్జెట్ కూడా ఈరోజు ఎలక్షన్ జరగబోతూ ఉంది, అసెంబ్లీ అయిపోయిన తర్వాత వెంటనే బడ్జెట్ కేటాయిస్తుంది. అట్లానే అసెంబ్లీ సీట్ల గురించి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది, అది కూడా జరగబోతూ ఉంది. అట్లానే ఎమ్మెల్సీ సీట్ల గురించి కూడా ప్రస్తావించారు, అది కూడా ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా ఈరోజున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యాదవులకి 4 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చింది. యనమల రామకృష్ణ గారు కానివ్వండి, బీదా రవిచంద్ర గారు కానివ్వండి, తిప్పేస్వామి గారు కానివ్వండి, ఇంకొక అర్జున్ గారు కానివ్వండి, 4 ఎమ్మెల్సీ సీట్లు ఈరోజున యాదవులకు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకటే అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకున్నాం. అట్లానే మరలా టీటీడీ చైర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ కూడా యాదవులకు కేటాయించడం అనేది కూడా ఈరోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం, యాదవులందరూ కూడా గొప్పగా చెప్పుకున్నారు. అట్లానే సన్నిధిగొల్ల విషయం మొన్ననే టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. సన్నిధిగొల్ల విషయం చాలా వరకు కూడా క్లియర్ అయిపోయింది. వెంటనే కూడా దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు, సన్నిధిగొల్లకు సంబంధించినటువంటి వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా కూడా ఉత్తర్వులు తీసుకురాబోతున్నామని చెప్పి కూడా టీటీడీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా యాదవులందరికీ కూడా ఏ పార్టీ అయితే అక్కుని చేసుకుంటుందో ఆ పార్టీకి అందరూ కూడా అక్కుని చేసుకొని రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా 4 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి టీటీడీ చైర్మన్ ఇచ్చి 10 నామినేటెడ్ ఇంపార్టెంట్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినటువంటి ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ యాదవులకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పార్టీనే గెలిపించడానికి కూడా అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా లోకేష్ని నియమించి మిగతా నూతన కార్యవర్గాలను కూడా ఎన్నుకున్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ప్రతి నియోజకవర్గ స్థాయి నుంచి
జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి నియోజకవర్గంలో జిల్లాల అన్నింటిలో కూడా కమిటీలు వేయడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ నూతనంగా గుంటూరు జిల్లాలో కూడా ఒక నూతన కార్యవర్గాన్ని నియమించడం, అందులో జిల్లా అధ్యక్షుడు లోకేష్ గారిని నియమించడం, అనంతరం వారితో పాటు ఉన్నటువంటి ఇంకా 10 మంది జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కొంతమంది మన సత్యం గారు మన తదితర పెద్దలందరూ వాళ్ళని కూడా దీంతో స్థానం కల్పిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీని రికగ్నైజ్ చేసి మొన్న అఖిలపక్ష సమావేశం ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూర్చొని అనేక సలహా సూచనలు చేయడం జరిగింది. రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు రేపు ఢిల్లీ కూడా దీక్ష కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వారు కూడా అన్ని జిల్లాల నుంచి కూడా 100 మంది దాదాపు హాజరవుతున్నారు. అందులో అక్కడ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో ముఖ్య పాత్ర హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ కూడా నిర్వహిస్తుంది. అక్కడ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ గళం కూడా దేశవ్యాప్తంగా వినపడుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ వస్తారని కూడా ఆశిస్తున్నారు. గుంటూరు గోరంట్ల సమీపాన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు డెట్ బెనిఫిట్ను 4 లక్షల నుండి 8 లక్షలకు పెంచిన ముఖ్యమంత్రి, న్యాయవాది గుమ్మస్తాల సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, అందుకు నిరసనగా గుంటూరు జిల్లా కోర్టు బయట నవతరం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. బెనిఫిట్ అనేది గతంలో న్యాయవాదులకు 3 లక్షల రూపాయలు గాను, న్యాయవాది గుమస్తాలకి మాకు 2 లక్షల రూపాయలు గాను ఉంది. ఈ మధ్యకాలంలో ఆ డెత్ బెనిఫిట్ వెల్ఫేర్ ఫండ్ను న్యాయవాదులకి 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పెరిగింది. మా న్యాయవాది గుమస్తాలకు ఆ 2 లక్షల నుంచి పెరగలేదు. తర్వాత గవర్నమెంట్ వారు కూడా న్యాయవాదులకి మ్యాచింగ్ గ్రాంట్గా అదనంగా 4 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి ఉన్నారు. వీటిలో కూడా మా న్యాయవాది గుమస్తాలకి అన్యాయం జరిగింది. వీటి మీద మా రాష్ట్ర నాయకులు కూడా, రాష్ట్ర అధ్యక్షులు కూడా మా గుంటూరు పట్టణ వాసే ఉన్నారు. దీని మీద ఫెడరేషన్ వారు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. బార్ కౌన్సిల్ చైర్మన్ గారు ఏమన్న మా గుంటూరు బార్ వారు సన్మానం చేశారు. ఆ రోజున మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి సమస్యని బార్ కౌన్సిల్ చైర్మన్ దృష్టి తీసుకెళ్తే పెంచుతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలవనున్నాము. మా ఈ కోరికల సాధనకై ఈ రోజున నవతరం పార్టీ వారు ఈ దీక్ష చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయము. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా పంచదశ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి వచ్చే సోమవారం వరకు నిర్వహిస్తున్నామని ఆలయ కార్యవర్గం అధ్యక్షుడు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు పొద్దున 10 గంటల స్టార్ట్ అయినాయి. సాయంకాలం తిరుపతి నుంచి అత్రాత్మ బ్రాహ్మణులు వచ్చి తిరుపతి ఇక్కడ పూజ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మంది భోజనాలు పెడుతుంటాము. భారీ ఎత్తులో జనం కూడా బాగా వస్తుంటారు. వెంకటేశ్వరానికి ఇక్కడ ఎవరైనా వచ్చి ముక్కుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు పని అయిందని చాలామంది చెప్పడం జరుగుతుంది. అందుకని మా గుడికి కూడా ఎక్కువ జనం అందరూ బాగా వస్తారని చెప్పేసి వెళ్ళిపోతుంది. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. భక్తమాశైలారా, మన గోరంట్లో అనాదిగా సుమారు 80 సంవత్సరాల నుంచి అనాదిగా వేయించేసినటువంటి
లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ రోజున సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో మొదలయ్యి మరలా 10వ తారీఖు మధ్యాహ్నము పూర్ణాహుతి 12 గంటలకు పూర్ణాహుతి తర్వాత గొప్పగా అన్నదానము కార్యక్రమంతో ముగినున్నాయి. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి కృపతోటి మరియు ఎర్రన్శెట్టి వేణుగోపాల్ గారి, అట్లాగే అరుణాచలం మాణిక్యవేలు గారి, అలాగే మిగతా అందరి కమిటీ సభ్యుల యొక్క సహకారాలతో ఉన్నతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 15వ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నవి. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క సువర్ణ సదృశమైనటువంటి సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోగలరు. అంతేకాకుండా విశేషంగా రేపటి రోజున ధ్వజ ఆరోహణ కార్యక్రమ సమయంలో సుమారు 9:30కి సంతానం లేని వారికి గరుడ ప్రసాదంగా ఇవ్వబడుతుంది. గొప్పగా అన్నదాన కార్యక్రమం కూడా దగ్గరుండి చైర్మన్ అట్లాగే కార్యసర్ధ అదేవిధంగా అందరి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చక్కగా అన్నదాన కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగియనున్నాయి. కాబట్టి అశేషంగా భక్తజనాలందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటాం వామపక్షాలు. అధికారంలోకి రావడం కోసం వైసీపీ నోటికి వచ్చిన హామీలు ఇస్తుంది టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు యామిని. చంద్రబాబు నాయుడు 11వ తేదీన ఢిల్లీలో చేపట్టే హోదా సాధన దీక్షకు మద్దతు తెలిపిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.